ఏలూరు జిల్లా చింతల్పూడి మండలం ఊట సముద్రం గ్రామంలో వైఎస్ఆర్సీపీ నాయకులు సింగిరెడ్డి వెంకట సూరారెడ్డి సౌజన్యంతో వాటర్ ప్లాంట్ ను బహుకరించారు. ఈ వాటర్ ప్లాంట్ ను ఎమ్మెల్యే ఎలిక, వాటర్ ప్లాంట్ దాత భీమిరెడ్డి సూరారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు సింగిరెడ్డి, భరత్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ సింగిరెడ్డి నాగిరెడ్డి, శాసక సర్పంచ్ కాకాని రాంబాబు, చింతల్పూడి జడ్పీటీసీ నీరజ, మండల పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. మరియు మన జడ్పీటీసీ గారు, మన ఎంపీపీ గారు, మన శక్తి నిర్మాణం, మన కుటుంబ సభ్యులు, వారి మనవాళ్ళు వారి మోసం చేయవలసిందిగా కోరుతున్నామండి. నీట్గా మెయింటైన్ చేసుకొని యాన్యువల్ మెయింటెనెన్స్కి మళ్ళీ మా వాళ్ళు ఉంటారు, వస్తారు కావాలంటే అది ఎంత చేస్తారు, మీకు అంత గైడెన్స్ ఇస్తారు, మీరంతా ఎట్లా మెయింటైన్ చేయాలి, ఏమేమి సిస్టమ్ అని చెప్తారు, కావాలంటే నాలుగు రోజుల నుండి ట్రైన్ చేస్తారు. కంటిన్యూగా మీరు ఒకసారి ఒకసారి మీరు ప్లాంట్ రన్ చేసిన తర్వాత నాలుగైదు రోజులు ఆపేసి అది ఇదంటే మళ్ళీ వాళ్ళకి మళ్ళీ చింతలపూడి పోయి అటువంటి అవకాశం ఇవ్వకుండా మీరందరూ ఈ ప్లాంట్ని బాగా మంచిగా నీట్గా మెయింటైన్ చేసుకొని ఇక ఈ గ్రామంలో ఉండే ప్రజలందరికీ మంచి తాగునీరు ఇచ్చే అవకాశం నాకు కల్పించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఈ ప్లాంట్ భవన నిర్మాణం చేసిన మా సింగిరెడ్డి కుటుంబీకులు వీళ్ళందరూ కూడా చాలా సంతోషం. వాళ్ళతో పాటు నాకు అవకాశం, మా తాతలతో పాటు నాకు అవకాశం కల్పించారు ఈ ఊరిలో, చాలా సంతోషమైన విషయము. ఈరోజు ఈ కార్యక్రమానికి అటెండ్ అయినా మన పెద్దలు, మన గ్రామ మధ్యమతిపూడి గ్రామ అందరూ, గ్రామస్తులందరూ తరుగుతూ మన అంత లీడర్లు, పెద్ద లీడర్లు అందరూ కూడా అందరికీ కూడా నా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ ఈ ఎమ్మెల్యే గారికి మాట్లాడడంతో కోరు. మోసెళ్తూ బలే పడతారా సార్, ఒకసారి అలా పట్టుకోరా.